దళిత వర్గాల కోసం పనిచేసిన గొప్ప నేతల్లో ఈశ్వరి బాయి ఒకరన్నారు. సీఎం కేసీఆర్ ఆమె పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అని ప్రశంసించారు. ఇకపై ఈశ్వరి బాయి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. జి వెంకటస్వామి ఈశ్వరి బాయి భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను తెలంగాణ జాతి రత్నాలు పేరుతో పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని అన్నారు. తన గొంతులో వినిపించినటువంటి ఒక నాయకురాలిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపు పొందిన విషయం మనందరికీ తెలుసు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేంత మంది పాల్గొనలేదు. దీన్ని గుర్తించరా, మీరు గుర్తించరా అని చెప్పి ఆమె గొంతెత్తింది. చాలా సూటిగా ఉండే కత్తుకునే విధంగా మాట్లాడే నాయకురాలు ఈశ్వరి బాయి గారు. మన ఇష్టమున్న గ్రామానికి వెళ్ళిపోయి ఆ గ్రామ పంచాయతీ దగ్గరనో చావిడి దగ్గరనో నిల్చుండి మీ ఊర్లో నిరుపేదలు ఎవరండి అని అడిగితే డెఫినెట్గా దళితులనే చెప్తారు. ఇది మొత్తం సమాజం సిగ్గుపడవలసిన అంశం. ఈశ్వరి బాయి గారికి కానీ వారి స్థాయి ఉండే ఇతర నాయకులకు కానీ దళిత వర్గాల కోసం పోరాడినటువంటి నాయకులకు కానీ మనం అర్పించేటువంటి నిజమైన శ్రద్ధాంజలి ఆ వర్గాలను అన్ని రకాలుగా పైకి తీసుకురావడమే మనం ముందున్న ఏకైక ఎజెండా. దళితుల అభ్యున్నతి కోసం భారతదేశంలోనే ఎక్కువ పనిచేసే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈశ్వరి బాయి గారి వర్ధంతినే కాదు, జయంతిని కూడా డెఫినెట్గా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఇక్కడ మన సపరేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ బాగా జరిగింది. తెలంగాణ ఎక్సలెన్స్ బాగా సపరేట్ చేయబడింది. భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ గారి కంటే కూడా ముందు తరం పోరాట నాయకుడు, గొప్ప దళిత నాయకుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు. ఆది హిందూ మహాసభ వారు కట్టించింది చాదర్ గారు బ్రిడ్జ్ దగ్గర మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. వారి పేరు ఎక్కడ మనం చూడలే, మన చరిత్రలో చూడలే, పాఠ్యపుస్తకం లేదు. కానీ ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది తెలంగాణ పాఠ్యపుస్తకాలలో 100%గా ఉంటుంది. అదేవిధంగా మన జీ వెంకటస్వామి గారు, అదే పద్ధతిలో ఈశ్వరి బాయి గారు, వీళ్ళంతా కూడా డెఫినెట్గా తెలంగాణ జాతిలో పుట్టినటువంటి మన దళిత రత్నాలు, భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉండేటువంటి వాళ్ళు. మరి మన ప్రాంతంలో వెలుగులు ప్రసరించి వాళ్ళ కోసం కృషి చేసిన నాయకుల చరిత్రను చరిత్రగా మనం చెప్పుకోకపోతే అది మనకు అవమానం. డెఫినెట్గా ఈశ్వరి బాయి గారి పేరు మీద కూడా ఒక చాప్టర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.